ఇంకా మేము 4 పర్సన్స్ జబర్దస్త్ మెయిన్ టార్గెట్ తో వచ్చినాం. ఇంకా దాంట్లో అడుగు పెట్టలే చేసిన, అది తెలుగు క్యారెక్టర్ కాదు బీహారీ క్యారెక్టర్ అంట. అలా బ్రహ్మానందం గారు ఇంకా చాలా మంది తెలుగు ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. ప్రాజెక్ట్ ఏంటంటే నెక్స్ట్ ఒక ఐఫోన్ తీసుకుందామని టార్గెట్. నేను హాస్పిటల్ సిచువేషన్ సీరియస్ ఉన్న దాంట్లో పని అవుతుంది అన్నట్టు నాకు అది అట్లాంటి మైండ్ సెట్. సో ఇప్పుడు ఇష్టమైన హీరోయిన్? హీరోయిన్ లేరన్న, హీరోయిన్స్ నాకు ఇష్టమైన హీరోయిన్ లేరు. హీరోయిన్స్ నాకు ఇష్టమైన ఎవరు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో ఇప్పుడు మమ్మల్ని ఇంత బాగా నడిపించే ఇప్పుడు నువ్వు మీ లైఫ్ లో ఏదైనా ఎప్పుడైనా సార్ నువ్వు బాగా ఏడిసిన సిచువేషన్ ఉంది, బాగా బాధపడ్డ సిచువేషన్? ఏడిసిన సిచువేషన్ అంటే మా అమ్మ గురించి, కాయిన్ రోజులు ఇట్లా ఇన్ని కష్టాలని ఆలోచించుకుంటే. ఎవరికైనా ప్రపోజ్ చేసినా అట్లేం లేదన్న, మనకెవరు మన పర్సనాలిటీ చూస్తే పోయి ఆడుకోపో అంటారు కదా, పోయి ఆడుకోపో అంటారు కదా. మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురు గారు. చేసుకోవాలంటే కూడా సక్సెస్ పర్సన్ చేసుకుంటాను. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే ఎవరు చేసుకుంటారు? నేను ఇప్పటి వరకు చాలా సవాలు పోయినా. అక్కడ రెగ్యులర్ అయిన వాడే ఒక మాట, దేవుడు మంచోళ్ళని తొందర తీసుకుపోతాడు అంటే బతుకున్న వాళ్ళు బద్మాసుల. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారాజు. సో ఈరోజు మనతో ఉన్నారు చూసినా కదా, అండ్ శ్రీకాంత్ అండ్ చెప్పొచ్చు అంటే అంటే గట్టిగా చెప్పొచ్చు మనం స్ట్రాంగ్గా అంటే చాలా అంటే కామెడీ కింగ్ అని చెప్పేసి. సో తన రీల్స్ తోటి ఎంతోమందిని నడిపించుడు అండ్ ఎంతోమందిని ఫ్యాన్స్ సంతానించుకున్నాడు. సో నిజంగా అంటే అంటే డే బై డే చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చిండు అండ్ ఇప్పుడు అంటే కొన్ని సినిమా కూడా యాక్టింగ్ చేయబోతుంది ఫ్యూచర్లో. సో చాలామందికి తన గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఒక చిన్న కుతూహలం ఉండి ఉంటుంది నాకు అనిపించింది. సో అంటే ఇంతమంది అనిపిస్తుంది కదా అండ్ తన గురించి, సో తన బ్యాక్గ్రౌండ్ ఎట్లుంటుంది ఏందని చెప్పేసి తెలుసుకోని చెప్పేసి నాకు అనిపించింది అండ్ నాతో చాలామందికి అనిపించి ఉండొచ్చు. సో తన ఫాలోస్ కూడా అండ్ మీ అందరి తరపున నేను ఈరోజు ఇక్కడికి వచ్చి అండ్ తనతో మాట్లాడబోతున్నాను అండ్ తన గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఎట్లున్నావు? ఓకే అన్న. మీరు? నేను తిరగకున్నా. సో అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా నడిపిస్తాం అందరినీ, మరి బయట ఎందుకు అంటే అంటే డల్గా ఉంటాం అంటే సైలెంట్గా ఉంటావు బయట? బయట అట్లా ఏముండదండి, మీరు నాతో దూరంగా ఉన్నారు కదా, దగ్గర ఉంటే నా విలువ నీకు అర్థమైపోతుంది, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నా ఉంటుంటూ ఉంటారు. సో నిజంగా బ్రో అంటే నాకు చాలా మంచి అనిపించింది. అంటే మనం ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది ఇంటర్వ్యూ. సో అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ ఫేమ్ ఫస్ట్? ఓకే అన్న. అంటే ఇప్పుడు కొంచెం ప్రౌడ్ వస్తుంది అన్నట్టు, అంటే గర్వం, నేను ఏదో సాధిస్తా అన్నట్టు ఒక ఫీల్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరు లేకుండే పరిచయం, ఎట్లా ఎదగాలి ఎట్లా ఎదగాలి అని తెలియదు కదా. ఇక సరే ఒక ప్రయత్నం చేద్దామని ఇలా వీడియోలు చేసుకుంటూ స్టార్ట్ చేసిన, చిన్న చిన్నగా వైరల్ అయ్యి ఇప్పుడు కొంచెం గుర్తింపు వచ్చింది. బయటికి పోయినా కొంచెం గుర్తుపడతారు, కొంచెం పర్లేదు మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడానికి బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే ఒక తీరు ఉంటుంది. సో ఇప్పుడు ఊళ్ళలో మనకు కొద్దిగా ఫేమస్ ఊళ్ళో కొద్దిగా పేరు అది వేరే ఉంటుంది. సో ఇప్పుడు నీకు గుర్తింపు తర్వాత ఊళ్ళో ఎట్లా చూస్తున్నారు? ఊర్లో అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ వాడరు కదా, ఓన్లీ ఫ్రెండ్స్ వారికే తెలుసు మొబైల్ వాడతారు కాబట్టి, ఇంకా కొంచెం వైరల్ అయితే వాళ్ళకు కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు కొంచెం నార్మల్ 2-3 సార్లు టీవీలో వచ్చేసరికి ఊరోళ్ళు కూడా కొంచెం మెచ్చుకుంటారు. ఆ టైప్లో కొంచెం బెటరు ఇప్పటి వరకు, ఇంకా బెటర్ కావాలి హైలైట్ కావాలని ఒక ఆశ. అసలు అంటే ఇప్పుడు మీ మీ ఊరేంది, ఎడ్యుకేషన్ ఏంది, ఎక్కడ చదివినావు, ఎట్లా వచ్చిన హైదరాబాద్కి? మాది వరంగల్. వరంగల్ అంటే అర్థమైపోతుంది అందరికి, అక్కడ మేడారం తెలుసు కదా, సమర్థ సారక జాతర, దాని పక్కనే చిన్న గ్రామం కాల్వపల్లి అని మా ఊరు. ఇక మేము 4 పర్సన్స్ అంటే మా ఫ్యామిలీ వ్యవసాయం చేస్తారు, మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. నేను డిగ్రీ వరకు చదువుకున్నా ములుగు, ఇప్పుడు అది డిస్ట్రిక్ట్ అయింది. డిగ్రీ అంటే 6th నుంచి వెళ్ళి డిగ్రీ వరకు ములుగే, డిగ్రీలో ఒక సబ్జెక్ట్ పోయింది. ఇక కామెడీ మీద ప్యాషన్ తోటి స్టడీ చేసేటప్పటి నుంచి నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇష్టం అన్నట్టు, దానివల్ల జబర్దస్త్ మెయిన్ టార్గెట్ తోటి వచ్చినా. ఇంకా దాంట్లో అడుగు పెట్టలే, పోతే వాళ్ళని కలిసిన ఇంకా ఛాన్స్ రాలేదు, ఇప్పుడు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుంటాను. అంటే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి అంటే ఏదన్నా అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కనపడాలి, లేకపోతే థియేటర్ మీద అంటే థియేటర్లు కనపడాలి, తెరపైన కనపడాలి అని చెప్పేసి చేసినా, లేకపోతే టైం పాస్ చేసుకున్నావా రీల్స్? స్టార్టింగ్ నేను చిన్న ఏజ్ ఉన్నప్పుడు అందరు నవ్వించుకుంటుండేది, నార్మల్గా అనిపించేది, ఫ్రెండ్సే అన్నారు అన్నట్టు, అంటే నువ్వు ఇట్లా చేయొచ్చు కదా, కామెడీ బాగా చేస్తాను కదా అని ఒక
పాటనాలు స్టడీ చేసారు వాళ్ళు, చేయడం వల్ల అప్పటి నుంచి వెళ్ళి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసిన, అప్పుడు టీచర్స్ మెచ్చుకున్నారు, ఇంకా అందరి ముందు కొంచెం సత్కరించడాలు ఉంటాయి కదా బహుమానం, దాని వల్ల ఏదో బాగా అనిపించింది, మంచి అనిపించి ఎందుకు నేను చేయొద్దు అన్నట్టుగా వీడియోలు తీసుకుని స్టార్ట్ చేసి ఇట్లా మొదలు పెట్టినా. ఒక టార్గెట్ పెట్టుకున్నా జబర్దస్త్ అని. ఇప్పుడు జబర్దస్త్ అనే కాకుండా ఏదో ఒక ప్లాట్ఫామ్ నుంచి మనం రీచ్ కావాలి. జబర్దస్త్ అనే కాకుండా ఇప్పుడు షోలో ట్రై చేసిన ఆడిషన్ అట్లా ఇస్తున్నా, ఆడిషన్ ఇచ్చిన ఒకసారి, ఇప్పుడు వేరే ఒక షో పెట్టారు ధమాక్ అని, దాంట్లో ఆల్మోస్ట్ వచ్చేటట్టుంది చాయిస్, చూడాలి ఎట్లేదు. ఇప్పుడు సినిమాలతో కూడా రీల్ చేసిన కదా పరువులు సినిమాలతో కూడా, సో అది ఎట్లా వచ్చింది ఆపర్చునిటీ ఎట్లా చెప్పారు? సినిమాల తెలిసినన్ను ఉండే వాయిస్తో కానీ ఇన్స్టా నుంచి వెళ్ళి అప్రోచ్ అయ్యిండు, అప్రోచ్ అయ్యి చిన్న క్యారెక్టర్ను చేస్తావా అంటే సరే అని చేసిన. అది తెలుగు క్యారెక్టర్ కాదు, బీహారీ క్యారెక్టర్ అంట. ఇక సినిమా మాత్రం తెలుగు సినిమా, అందులో బ్రహ్మానందం గారు ఇంకా చాలా మంది తెలుగు ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, దాంట్లో చిన్న క్యారెక్టర్ ఒక 1 మినిట్ కూడా ఉంటుందో ఉండదో అట్లాంటి క్యారెక్టర్ ఇచ్చారు. సరే ఏదోటి ఫస్ట్ చేయాలి కదా, బిగ్ స్క్రీన్ అంటే పెద్ద గొప్పే కదా అని చేసిన ఆల్రెడీ. అది ఇంకా ఎప్పుడు రిలీజ్ అని తెలియదు. సో ఇప్పుడు అంటే రీల్స్ పైన రీల్స్ బాగా చేస్తుంటారు కదా, సో ఇప్పుడు మనం అంటే ఎంత బాగా చేసినా కానీ ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఏంటంటే సో వాళ్ళకి నచ్చిన చక్కపోయినా ఆ కింద అంటే నెగిటివ్ కామెంట్ బాగా పెడుతుంటారు, కొందరు వల్గర్ కూడా పెడుతుంటారు. సో అలాంటి కామెంట్ మీకు మీ దగ్గర చాలా వచ్చినాయి, సో అది విషయం ఎట్లా ఫీలింగ్ అంటే అవి చూసినప్పుడు నేను ఫీల్ అవుతాను, అంటే నా రీల్ వాడు ఏ సిచ్యువేషన్ అప్పుడు రీచ్ అయిందో ఇరిటేషన్ వచ్చి పెట్టింది కావచ్చు అనుకుంటా. అంటే ఒక నువ్వు కరెక్ట్ నీ మైండ్ సెట్ లేనప్పుడు వాడేదో కోపం ఉన్నప్పుడు సెల్ ఆపరేటింగ్ చేస్తాడు, ఆ టైంలో ఈడేంద్ర విని సొల్లేంద్ర అని కామెంట్ పెట్టే ఆప్షన్ ఉంటుంది కదా, అట్లా కావచ్చు అనుకుంటా. ఆ రాంగ్ టైంలో నా రీల్ రీచ్ అయిందని నేను అనుకుంటా. ఇప్పుడు ఫర్దర్ ఇంకేమున్నా ప్రాజెక్ట్ ఏమి, నెక్స్ట్ ఒక ఐఫోన్ తీసుకుందామని టార్గెట్, అది ఓన్లీ దీంట్లో సపోర్ట్ చేస్తలేదు సెల్ కూడా, అదొకటి ఫస్ట్. ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అంటే 2019లో వచ్చిన, మళ్ళీ 2 ఇయర్స్ కరోనా లాక్డౌన్, మళ్ళీ ఇంటికి పోయి 2 ఇయర్స్ ఉండి మళ్ళా రీసెంట్గా 2023లో వచ్చిన. సో అంటే నేను అప్పుడు ఫోన్ చేసినప్పుడు అన్నా అంటే ఇప్పుడు ఇట్లా నేను ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నా నాకు టైం ఇవ్వదు అని చెప్పేసాను, అంటే అట్లా చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నార్మల్ ఆడిషన్స్ అవి తీసుకోవచ్చు కదా, సో పని చేయొచ్చు కానీ అప్పుడు ఇన్కమ్ సోర్స్ లేదు కదా, దానికోసం అప్పుడు ఆఫీస్ బాయ్ చేయాల్సి వచ్చింది. ఇక ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడనే ఉండే అప్పుడు, అరే ఇక వాళ్ళ ముందు ఖాళీగా ఉంటే మంచిగా ఉండలేదు, నాకే మంచి అనిపించక ఏదో ఒక వర్క్ చేసుకోవాలి కదా, ఇక్కడ తినడానికి ఉండటానికి రెంట్ ఇట్లా కావాలి కాబట్టి అప్పుడు నేను ఆఫీస్ బాయ్ చేసిన. ప్రజెంట్ నాకు ఇన్కమ్ ఎట్లా వస్తుందంటే ఇది ప్రమోషన్స్ చిన్న చిన్న సినిమా షూటింగ్లో పోవడం వల్ల కొంచెం అడ్జస్ట్ అవుతాను అట్లా. ఒకటి మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఇన్నే ఉన్నారు, వాళ్ళు కొంచెం సపోర్ట్ ఇచ్చారు అందుకే. ఇప్పుడు చాలా రీల్స్ వైరల్ అయినాయి, సో ఇప్పుడు ఆ థాట్ ఐడియా ఇప్పుడు ఫస్ట్ అది నువ్వు ఎట్లా ఆలోచిస్తావు? నార్మల్గా అందరికీ జీతం అంటే అంటే రెగ్యులర్ లైఫ్లో అవి అంటే అవుతుంటాయి కానీ అంత ఫోకస్ చేయరు, సో నీకు మాత్రం అంటే టక్కున చెప్పేసరికి లాస్ట్లో క్లైమాక్స్లో ఒక చిన్న ఫన్ ఉంటుంది, సో దాన్ని చూసి బాగా ఎంజాయ్ చేస్తుంటాను. సో నీకు ఫస్ట్ ఆ ఆలోచన ఎట్లా వస్తుంది? అంటే ఆలోచించినట్టు ఏం లేదన్నా, ఏదైనా డిఫరెంట్గా ఆలోచించాలని నాకు మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి. అంటే కొంచెం కూర్చుంటే దాని స్టడీ చేస్తావా లేకుంటే ఎట్లా ఎంసెప్ట్ తీసుకుంటావా? అట్లానే ఏం లేదు, ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తానట్టు మైండ్లో. ఇప్పుడు నేను హాస్పిటల్ పోయినా ఆ సిచ్యువేషన్ సీరియస్ ఉన్నా దాంట్లో ఫన్నీ అవుతుంది అన్నట్టు నాకు, అట్లా అట్లాంటి మైండ్ సెట్ ఉంది నాకు. దేని ఎక్కువ సీరియస్ తీసుకోను, అట్లాంటి లైఫ్ను కూడా కాదు, దాన్ని దేని దానికే ఉంటుంది. కాకపోతే ఫన్నీ మూమెంట్స్ ఎక్కువ నాకు నా మైండ్లో రన్ అవుతాయి. ఇప్పుడు ఏదో ఒక చిన్న వస్తువు చూసినా దానివల్ల ఏదైనా ఫన్ క్రియేట్ అవుతుందా అని ఒక ఆలోచన వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మాట్లాడుతున్నాం, సో ఇప్పుడు నన్ను చూసి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏదైనా కామెడీ ఏమైనా తట్టిందా నీకు మైండ్ లో? మన ఇప్పుడు టెన్షన్స్ అయినాయి కదా, దీనివల్ల కామెడీ మైండ్ సెట్ అయింది కదా. సరే అది ఇప్పుడు ఇంట్లో అయిపోయిన ఒకసారి ఆలోచించి, సో లాస్ట్ లో క్లైమాక్స్ నాకు ఏమైనా జోక్ వస్తే చెప్పేసి అంటారు. ఇప్పుడు మీకు ఇప్పుడు కామెడీలో అండ్ బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు మన యాక్టర్? నాకు కామెడీలో చమ్మక్ చంద్ర ఇష్టం, జబర్దస్త్ నుంచి ఆయన కొంచెం ఒక చిన్న ఇన్స్పిరేషన్ అంటే చమ్మక్ చంద్ర. సో ఇప్పుడు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ లేరన్న, హీరోయిన్స్ నాకు ఇష్టమైన హీరోయిన్ లేరు. హీరో అంటే హీరో కూడా పర్సన్ సపరేట్ ఏం లేరు, విజయ్ దేవరకొండ నాని అంటే కొంచెం లైక్ స్పెషల్గా వాళ్ళ కోసం ఫస్ట్ షో చూడాలి, వీళ్ళ కోసం చేయాలన్న క్లైమర్ లేరు సపరేట్, కాకపోతే కొంచెం లైక్ జస్ట్ చూడడానికి ఓన్గా తినట్టు అనిపించి దేవరకొండ నాని. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మనం స్క్రీన్ పైన నవ్విస్తూ సో నవ్విస్తాం జనాలు దాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటారు, కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీ లైఫ్ చాలా పట్టించుకోరు, సో ఇప్పుడు నీ లైఫ్ ఎన్ని కష్టమని తెలియదు.
సో ఇప్పుడు మమ్మల్ని ఇంత బాగా నడిపించే నువ్వు మీ లైఫ్ లో ఏదైనా ఎప్పుడైనా సరే నువ్వు బాగా ఏడిసిన సిచ్యువేషన్ ఏమన్నా బాగా బాధపడ్డ సిచ్యువేషన్ మా అమ్మ గురించి అంటే ఎందుకు చిన్నప్పటి నుంచి వెళ్ళి మా అమ్మ చాలా కష్టపడుతుంది. ఆమెకు ఎప్పుడైనా నువ్వు ఇక కష్టపడు ఆపు నేను నేను చూసుకుంటానే ఒక ఆ నమ్మకం ఇవ్వాలనేది నా కోరిక మెయిన్. దానికోసమే ఈ ప్రయత్నాలన్నీ ఇంకొక 2-3 ఇయర్స్ లో పైన ఆమెను కష్టపడకుండా చూసుకోవాలని నా టార్గెట్ మెయిన్. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెప్పిన అట్లా ఏడ్చినవా అంటే నేను సిచ్యువేషన్ జరిగినప్పుడు నా లైఫ్ ఇట్లా జరగకుండా బాగుంటుందా ఇది నాకు ఇట్లా బాగా బాధ పెట్టాను అట్లా ఏమైనా ఉందా? బాధ ఏం లేదా బాధ బయటకి నేను వ్యక్తపరచే ఇప్పుడు ఓన్లీ సంతోషం మాత్రమే పంచుకుంటాను. నేను బాధని ఒక్కన్నప్పుడే ఫీల్ అవుతానట్టు ఉంటారు నైట్ నిద్ర పట్టకపోవడం ఇంకా ఇందులో ఇట్లా ఇన్ని కష్టాలని ఆలోచించుకుంటాను అంతే కాకపోతే అయితేలే అని ఒప్పుకోబడతాను. సో అంటే ఇప్పుడు మనందరికీ అంటే ఆశ కంపల్సరీ ఉంటుంది. సో మనం ఒక మైండ్ ఫిక్స్ అయిపోయినప్పుడు జీవిస్తున్నాం అనిపించినప్పుడు దాంట్లో కష్టపడుతూ ఉంటాం కానీ కొంతమంది కొన్నిసార్లు అన్ని జరిగాయి. సో అట్లా ఇప్పుడు నువ్వు ఫ్యూచర్ ఇప్పుడు నువ్వు అనుకుంది గోల్ నువ్వు రీచ్ అయ్యకపోతే సో నువ్వు తీసుకున్న డిసిషన్ నెక్స్ట్ డిసిషన్ ఏంటి? ఒకవేళ కొన్ని రోజులు మనం ప్రయత్నం చేస్తాం వర్కౌట్ కాకపోతే మనం ఇంకో పని చేసుకుంటూ కూడా దీన్ని మళ్ళీ ట్రై చేసుకుంటూనే ఉంటాం కాకపోతే దీన్ని మాత్రం వదిలిపెట్టాను. సో ఏదో ఒక సోర్స్ చూసుకుంటా ఇన్కమ్ సోర్స్ మన లైఫ్ నడవాలి కాబట్టి దానికోసం ఏదో ఒకటి చూసుకొని అది చేసుకుంటే ఇది ఇది ఎట్లా వదిలిపెట్టానట్టు. సో ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఇప్పుడు కొద్దిగా ఫేమ్ రాగానే అంటే చాలా ప్రమోషన్ చేస్తుంటారు. సో ఇది కొన్ని ఇప్పుడు రమ్మి అయినా లేకుంటే ఇంకా వేరే బ్రాండ్ కొన్ని క్రీమ్ ఫేస్ క్రీమ్ కావచ్చు లేకుంటే హెయిర్ ఆయిల్ సో చాలా ప్రమోషన్ చేసుకుంటారు డబ్బులు సంపాదించుకుంటారు. సో ఇప్పుడు నువ్వు అంటున్నావు అంటే నాకు ఇట్లా ఇంటి విషయం నుంచి కొన్ని వచ్చిన ప్రమోషన్ చెప్పేసి సో నేను చెక్ చేస్తే నీ దాంట్లో అంత నాకు అంత ప్రమోషన్ నేను కనవాలే. సో ఇప్పుడు అంటే అందరిలాగా అంటే అట్లా ప్రమోషన్ చేయకుండా అంటే నువ్వు ఎందుకు అంటే ఎందుకు చేయట్లేదు అంటే కొన్ని చేసిన సినిమా ప్రమోషన్ ఒకటి చేసిన హోటల్ ఒకటి చేసిన ఈ రమ్మి యాప్స్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా ఇవి నాకు ఎందుకు యూజ్ లెస్ అనిపిస్తుంది. అంటే వాళ్ళని చెడగొట్టడం కోసం మనం ప్రమోట్ చేసే అవసరం లేదు కదా. మన వల్ల కొందరికి ఉపయోగపడాలి మనం కొందరికి ఉపయోగపడాలి మన వల్ల కొందరికి యూజ్ కావాలి. దానివల్ల నేను పనికి వచ్చేటివి మాత్రమే చేద్దాం అనుకుంటాను. నాకు వచ్చినాయి అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్స్ జ్యోతిష్యం రమ్మి యాప్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వచ్చినాయి కానీ అవి నేను రిజెక్ట్ చేసిన. ఇప్పుడు స్కూల్స్ గురించి హోటల్స్ గురించి ఏమన్నా డ్రెస్సింగ్ గురించి చెప్పమంటే చెప్తాను. ఇప్పుడు మీ ఇప్పుడు మీతో పాటు ఇంకో మీ ఫ్రెండ్ చేస్తుంటారు కదా మోహన్ అంటే అంటే మీ ఇంటి నుంచి పరిచయం ఇక్కడికి వచ్చినాక పరిచయం కజిన్ బ్రదర్ కజిన్ బ్రదర్ నిజంగా నాకైతే మా అనిపిస్తుంది అంటే నేను చూసినప్పుడు. సో ఇప్పుడు మా ఇంట్లో చాలా మంది అంటే చూసిన నవ్వు కూడా వస్తాయి అంటే ఎక్స్పెక్టేషన్ లాస్ట్ లో ఏదైనా ఒకటి ఫన్ ఉండని చెప్పేసి అంటే అది ఊహించడం ఓహో ఎట్లా కూడా అనొచ్చు కదా అని చెప్పేసి అంటే తర్వాత రిలైజ్ అయిపోతుంది నిజంగా మంచి అనిపించింది. సో ఇంకా ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు తొక్కేసాలు చాలా మంది ఉంటాయి. ఇప్పుడు మనం ఆడిషన్ అయినప్పుడు మనం గురించి మన బాధ్యత గురించి సో ఇప్పుడు మన దగ్గర వచ్చిన అవకాశాన్ని కొంత ఏంటంటే కొన్ని మన పైన కొన్ని నెగిటివ్ మాటలు పుట్టించి సో వానికి అవకాశం వినిపిస్తాం వాడు చేయరాదు వానికి వేస్ట్ సో మనంత వర్త్ లేదు అని చెప్పి చాలా మనకు వచ్చిన గుంజుకుంటు వేరే వాళ్ళు. సో అట్లా ఇప్పుడు మీ దాకా వచ్చిన పోయే అవకాశం ఉన్నాయి అట్లా అట్లా ఎవరు లేరన్న నాకు ఎందుకంటే ఎక్కువ నెగిటివ్ ఎవరు ఉండరు ఎందుకంటే నేను అందరితోటి నార్మల్గా ఉంటానట్టు ఎవరితోటి ఇట్లా నెగిటివ్ వచ్చేటట్టు ఉండదు దానివల్ల నాకు ఎక్కువ శత్రువులు ఉండరు. సో అంటే నిజంగా ఉంటాయి చాలా మంది అట్లా ఉంటాయి కానీ కాకపోతే నా పరంగా అయితే ఎందుకంటే నా పర్సనాలిటీ డిఫరెంట్ కదా నా స్టైల్ ఎవరు లేరు కాబట్టి నా కాంపిటీషన్ ఎక్కువ లేదన్నట్టు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు డిగ్రీ చేసినప్పుడు చదువుతున్నప్పుడు ఎవరికైనా ప్రపోజ్ చేసినావు? అట్లేం లేదన్నా మనకి ఎవరు మన పర్సనాలిటీ చూస్తే పోయి ఆడుకోపోవంటారు కదా అట్లా అంటే చిన్నపిల్ల ఇప్పుడు అప్పుడు లేదనుకో. సో ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఎన్ని నెలలు అవుతుంది సార్? డిగ్రీ 3-4 ఇయర్స్ అవుతుంది. సో ఇప్పుడు అప్పుడే మనకు అంత అంటే అలాంటి ఇంట్రెస్ట్ లేకుండా అవగాహన లేకుండా చేయాలనుకో. ఇప్పుడు ఫేమ్ వచ్చింది సో కామెంట్ లో చాలా మంది లేడీస్ ఎక్కువ నేను చెక్ చేయను మంది నేను చాలా బాగా చెక్ చేసిన. సో కామెంట్ లో చాలా మంది లేడీస్ ఎక్కువ ఇస్తున్నారు. సో ఇప్పుడు నువ్వు కొంచెం వైరల్ తర్వాత ప్రపోజల్స్ ఎట్లా వస్తున్నాయి? ప్రపోజల్ సబ్జెక్ట్ ఏం వస్తలేవు కానీ అయితే మెసేజ్ చేస్తారు కాకపోతే మనం నార్మల్ గా రిప్లై ఇచ్చారు కొందరు బ్రో అందిస్తారు కొందరు నార్మల్ గా ఏమండి అట్లా ఉంటాయి కదా వాళ్ళు ఎక్కడెక్కడో చేస్తారు వాళ్ళకి మన టైం ఫ్రీ టైం ఉన్నప్పుడు ఎవరెవరు మెసేజ్ చేస్తారు అందరికి రిప్లై ఇస్తారు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా. సో అంటే నార్మల్ గా శ్రీకాంత్ ఉండగా చాలా ఇష్టం శ్రీకాంత్ లైఫ్ నేను లేకపోతే అట్లా ఎవరు లేరు అట్లా చేసే ఎవరు లేరు చేయలేదు ఇప్పటి వరకు చేస్తే చూడాలి వాళ్ళు లేకపోవట అంటే అబ్బాయిల అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి అట్లా. ఇప్పుడు అన్ని పేర్లు అమ్మాయిలు ఉంటేనే ఐడియలు బాయ్స్ ఉంటారు అట్లా కూడా ఉంటారు కదా అది అట్లా పెట్టారంటే వాళ్ళు అబ్బాయి అనుకోవాలి ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యంగా నాకు పెట్టారంటే ఎందుకు చూడ నా పర్సనాలిటీ లేదు ఏజ్ లేదు
డబ్బు లేదు, అందం లేదు, అట్లా పర్సెంట్ అవన్నీ ఇప్పుడు మనకి తక్కువ చేసుకుంటా. సో అంటే మన దగ్గర పద్ధతి ఉంది, దాని చూసి చాలా మంది వస్తారు పైసలు అవన్నీ తర్వాత ముచ్చట నాకు అదే అనిపించింది, అందుకని అంటే ఎన్ని వచ్చినాయి. సో ఇంకోటి ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సో బాగా అంటే మోస్ట్ హ్యాపీ మూమెంట్ అంటే హ్యాపీ ఉన్న మూమెంట్ ఏంటి? హ్యాపీ అంటే ఫస్ట్ టైం టీవీలో వచ్చింది, అది బాగా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఫస్ట్ టైం టెలివిజన్ వచ్చినంటే నాకు గొప్ప అనిపించింది, అంటే నా గోల్ ఒకటి ఫస్ట్ రీచ్ అయినట్టు. అది కరోనా ముందు మా ఊర్లో చాలా అందరు చూసారు. ఆ టీవీలో వచ్చిన ఒక నెల తర్వాత ఇంటికి పోతే పలగరి బందరి రిసీవింగ్ బాగా అనిపించింది నాకు, నేను సాధించిన ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పటి అంతేనా స్పాంటేనిటీ ఎక్కువ ఉంటుంది అన్న, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటుంది, ఎవరు ఎక్కువ క్లోజ్ అయితే వాళ్ళతో అట్లా ఉంటా. కొత్త పర్సన్స్ అయితే నేను ఫస్ట్ డీసెంట్గా ఉంటా, తర్వాత వాళ్ళు ఏం దగ్గర తయారైన ఉంటారు అన్నట్టు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని తర్వాత ఒక 2-3 డేస్ పరిచయం తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఇంత పండిగా ఉంటాడు అని. సో నాకు ఇంకా బాగా నవ్వుతుంది అంటే సో పెళ్లిలో వీడియో చేసిన పెళ్లి పెళ్లిలో అరే కానీ ఇంతరా అని చెప్పేసి ఒక వీడియో చేసిన ఒకటి మీ ఫ్రెండ్ అనుకుంటా పెళ్లి, అది ఇంకా బాగా వైరల్ అయింది ఏటీఎం కార్డు. సో అట్లా అది ఆ పెళ్లి ఎవరు మీ ఫ్రెండ్సా? ఎట్లా మా ఫ్రెండ్ మా ఊర్లో ఫ్రెండ్ ఇక పెళ్లి ఏదో చేద్దామని అప్పుడు వచ్చింది, సడన్ గా వచ్చింది అని అప్పుడు చేసేసిన అనమాట. అదే సడన్ గా సిచ్యువేషన్ బట్టి మనం ఒకటి క్రియేట్ అవుతున్నట్టు. సో ఇప్పుడు ఇంకోటి ఇప్పటి వరకు ఏదైనా సరే నేను ఇప్పుడు నీ జీతం తప్పు చేసే బాగుంటుంది అనిపించింది నేను ఇంకా నా జీతంలో ఇది నేను చేసి తప్పు ఇది ఒకటే అది చేయకుండా బాగుండు అని ఏదైనా అనిపించిన పని ఏముందా ఇది చేయకుండా బాగుంటుండే రాయి అని చెప్పేసి అనిపిస్తుంది కరెక్ట్ టైం ఏం గుర్తులేదు అదేం లేవు అనుకుంటా అట్లా మ్యాక్సిమం ఎక్కువ తప్పులేవు చేయా అంటే ఏమైనా ఉండొచ్చు బై మిస్టేక్ లేని గుర్తులేవు. చిన్నప్పుడు ఒకసారి మా ఫ్రెండ్స్ అందరం దొంగతనాన్ని వే దొరికిన జాబికాయల దొంగతనం హాస్టల్ నుంచి వెళ్ళి పోయి దొరికినాం అన్నట్టు. అప్పుడు అనిపించింది అరే చేసి లేకుండా ఇజ్జది వెళ్ళి అంటే స్కూల్లో కాదు ఓన్లీ హాస్టల్లో దొరికినాం అన్నట్టు. ఇప్పుడు ఫర్దర్ ఇంకా ఇప్పుడు ఫ్యూచర్ గోల్ ఏంటి? ఫ్యూచర్ ఇదన్నా ఎట్లా అయినా వైరల్ కావాలి, ఎట్లయినా కానీ వైరల్ కావాలి, అడల్ట్ కంటెంట్ మాత్రం యూజ్ చేయాలి. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని చూడాలన్నట్టు నా ఉద్దేశం. లేడీస్ ముఖ్యంగా చూడాలంటే నేను సెల్ ఓపెన్ చేస్తే పక్కన పిల్లలు ఉంటారు, ఇంట్రెస్టింగ్ చూడాలి, అడల్ట్ కంటెంట్ అది తీయద్దు అని అనుకున్నా. అది అడల్ట్ కంటెంట్ ఇప్పుడు చేయలేవు ఖచ్చితంగా చేయలేవు. ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమైనా సినిమాల్లో అడల్ట్ కంటెంట్ వచ్చినా సినిమాలు వస్తే మన డిమాండ్ ఎత్తి చేయవచ్చు అని ఏ దానికి వేరు సినిమా అంటే అది వేరే రంగం కదా. నా పర్సనల్ గా నా వీడియోస్ పరంగా అయితే అట్లాంటివి ఏం కాదు. సో ఇప్పుడు పెళ్లి పెన్న అని ఒపీనియన్? పెళ్లి అన్న పెళ్లి అంటే ఫస్ట్ సెటిల్ అయినాకనే పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఏటీఎం కార్డు ఇచ్చేస్తావు? ఏటీఎం కార్డు ఇచ్చిన అటు పోనీ కానీ ఫస్ట్ సెటిల్ అయినాకనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఏటోలో వెళ్ళిపోతారు అన్నట్టు. కష్టం పడద్దు అంటే ఫస్ట్ కొంచెం సక్సెస్ కావాలి, సక్సెస్ అయినాక ఆటోమేటిక్ గా పెళ్లి చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. అంటే ఆలోచన చాలా మందికి ఉండాలి ఉండాలి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే కూడా సక్సెస్ పర్సన్నే చేసుకుంటాను. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటే ఎవరు చేసుకుంటారు? అట్లా ఇప్పుడు ఖాళీగా ఏం ఇన్కమ్ లేని ఎవరు పిల్లని కూడా ఇయ్యరు కదా. అట్లా ఇప్పుడు మీ ఇంట్లో ఉంటాం మొత్తం సిస్టర్ నేను మా అమ్మ వాళ్ళ పెళ్ళి అయిపోయింది. సిస్టర్ సిస్టర్ అయిపోయింది ఒక పాప. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఎప్పుడైనా కావచ్చు అండ్ అప్పుడు నేను ఉంటే నేను వచ్చి ఇంటర్ మళ్ళీ చేసుకుంటాను మంచి ఇంకా ఫేమ్ బాగా వచ్చిన తర్వాత కూడా. సో ఇప్పుడు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి ఫ్యూచర్లో కూడా? ఎలాంటి అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తాం? క్వాలిటీస్ ఉంటాయి మనకు ఎవరికైనా ఉంటాయి. ఇదే రెగ్యులర్ అందరు చెప్పేది నేను చెప్పలేదు. మంచి అమ్మాయి కావాలి, మనసు మంచిది కావాలంటాం. అది కాలంలో దొరకాలంటే మరి చూసుకోవాలి గట్టిగా, చెప్పలేము కదన్న. ఎవరి మనసులో పోయి మనం చూడలేము, మనిషిని చూస్తాం కానీ మనసును చూడలేము. దగ్గరికైనాకనే తెలుస్తుంది వాళ్ళు ఎట్లా అంటారు క్యారెక్టర్. మనం కూడా అంతే, మనం మంచిలో అని చెప్తే ఎవరన్నా మరి కాదని చెప్పినా ఎవరు. చాలా మంది ఫ్యాన్స్ కూడా అంటుంటారు కదా అంటే మామూలుగా రిక్వెస్ట్ వస్తుంటాయి మామూలుగా. ఇప్పుడు ఎట్లయినా మనం రీల్స్ లో కనిపించినంత మంచి వాళ్ళు ఏమి ఉండరు కదన్న. బయట క్యారెక్టర్ వేరే ఉంటుంది, రీల్స్ లో వేరే ఉంటుంది అంటే చాలా మంది. ఇప్పుడు ఎవరైనా అదే నేనైనా ఎవరైనా అందులో ఉండే క్యారెక్టర్ బయట ఉంటుంది అంటే అది వాస్తవం కాదన్నట్టు. అంటే మనం ఏదో అంటారు కదా డోంట్ జడ్జ్ బై బుక్ ఏదో కవర్ అంటారు, నాకు ఇంగ్లీష్ ఆ టైప్ బుక్ కవర్ చూసి జడ్జ్ అట్లా బయట దాన్ని చూసి లోపలిది మనం అంచనా చేసుకోవద్దని అట్లాంటిది. ఇప్పుడు మనుషులు కూడా కట్టలేదు, మళ్ళీ బయట అందరి విషయం క్యారెక్టర్ మనం డిసైడ్ చేయొద్దు, పర్సనాలిటీ బట్టి వాళ్ళ బిహేవియర్ బట్టి అర్థమైపోతుంది మెల్లగా. సో ఇప్పుడు నీకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ మోహన్ నాని అని మా ఇన్స్టా రీల్స్ చేస్తారు. ప్రెసెంట్ హైదరాబాద్ ఉంటాను కాబట్టి ఇక్కడ మళ్ళీ ఊర్లో పోతే అంటే ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ మారిపోతా అంటారు, ప్లేస్ని బట్టి బెస్ట్ ఫ్రెండ్స్ మారుతారు. ఇది మరి ఇంటికి వచ్చిన ఉంటుంది
ఇంటికి ఇప్పుడు మేడారానికి పోతున్నాను, సంక్రాంతి వచ్చింది, సంక్రాంతి ఇంటికి పోలే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయినా, దసరా పోయినా ఇంటికి. సో ఇప్పుడు ఫైనల్ గా మీ మీ ఫాలోవర్స్ చెప్పండి ఏం చెప్తారు? ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి, ఇది నా పాలసీ. థింక్ డిఫరెంట్లీ. సో ఇప్పుడు అయిపోయింది, ఇదే చెప్పించుకున్నాం ఆలోచన, ఇదే చెప్పించుకున్నాం కదా, నేను ఆలోచన పెట్టలే పక్కన చూసింది. ఎట్లా అంటే ఒక పావురం రోడ్ మాది పోతుంటది, ఆ సడన్ గా ఒక కారు తాకుతుంది, పావురం తాకి స్పృహ తప్పి పడిపోతుంది. ఆ కారు డ్రైవర్ దిగొచ్చి అంటే దీనికి ఏమో అయిందని తీసుకొచ్చి మొత్తం నయం చేపించి ఒక పంజరంలో పెడతాడు. కొద్దిసేపటి తర్వాత పంజరం ఉన్న పావురానికి స్పృహ వస్తుంది, అరే ఏమైంది కొంపదీసి అది అనుకుంటుంది. కొంపదీసి నీకు వద్దిన కారు డ్రైవర్ చచ్చిపోయింది, ఏంది నన్ను జైల్లో పెట్టిరు అంటది. ఇప్పుడు ఇప్పుడు మంచిగా నేను ఇప్పటి వరకు చాలా సవాలకు పోయినా, అక్కడ రెగ్యులర్గా వాడే ఒక మాట, దేవుడు మంచోళ్ళని తొందర తీసుకుపోతాడు అంటే బతికున్న వాళ్ళు బద్మాసుల. సూపర్ బ్రో, అండ్ మంచిగా అనిపించింది. సో కలిసి కానీ చాలా చూస్తే ట్రై చేస్తున్నాను ఇప్పటికీ ఒక్కటేంది. సో ఆల్ ది బెస్ట్ బ్రో, మీ ఫ్యూచర్ ఇంకా మంచి కావాలి మంచి పెట్టే కోరుకుంటున్నాను. అండ్ అప్పుడు నేను వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాను మళ్ళీ, సో అప్పుడు ఇంకా గ్రాండ్గా చేద్దాం. సో ఇప్పుడు లైఫ్లో నువ్వు ఏమనుకుంటున్నావు అది కంపల్సరీగా జరగాలి మనసు పెట్టే కోరుకుంటున్నాను. సో ఫైనల్ ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ? ఓకే అన్న, బాగా అనిపించింది. ఇదే సెకండ్ ఇంటర్వ్యూ, ఫస్ట్ సుమన్ టీవీ వాళ్ళు తీసుకున్నారు అప్పట్లో, చాలా రోజులుగా. ఇక ఓన్ గా సింగిల్ గా చేసిందంటే మీరే, మీరే ఫస్ట్ టైం అప్పుడు టీమ్ లెక్క చేసినాం. అవును, ఇప్పుడు ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అన్న, చాలా అనిపించింది. అంటే నా నేను కొన్ని షేర్ చేసుకున్నాను పర్సనల్స్, అది కూడా మాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో గైస్ చూసింది కదా, ఇది అంటే ఇవాళ ఇంటర్వ్యూ విత్ శ్రీకాంత్ మధ్యతో. అండ్ సో అంటే మనము జస్ట్ అంటే ఆయన రీల్స్ చూసి నవ్వుకుంటాము, అండ్ చాలా మందికి తన గురించి ఇద్దరు తెలియదు. సో ఈయన ఇంటి ఏంది ఇంకా తనకి చాలా ఉండదు. సో నాకు అనిపించింది ఈరోజు చాలా తెలుసుకున్నా, అండ్ చాలా మట్టుకు షేర్ చేసుకుంటూ. సో మీకు కూడా తన గురించి మొత్తం తెలుసుందని అనుకుంటున్నా, అండ్ ఫ్యూచర్లో ఇంకా ఆయన ఇంకా మంచి స్థాయికి మళ్ళీ తెలుసుకొని ఇంకా మంచి అప్పుడు ఇంకా బాగా అడుగుదాం, ఇంకా మంచి ఇంటర్వ్యూ చేద్దాం. ఓకేనా? అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ ఇంటర్వ్యూ గురించి కింద కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ బంగారాజు, లవ్ యూ, టేక్ కేర్, బాయ్.